కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను భారతీయుడిని. ఈ ఒక్క మాటకి ఈరోజు గ్లాస్ ఫిట్టింగ్ చేసిన అతను ఒక ముస్లిం, పైన బిగిస్తా ఉండే ఒక అతను ఒక ముస్లిం, పిఓపి వర్క్ అంతా చేసిన అతను ఒక ముస్లిం, అదేవిధంగా కార్పెంటరు, ఈ టేబుల్ తయారు చేసిన అతను ముస్లిం. అంటే ఒక్కరి వల్ల ఏమీ సాధ్యం కాదు. అదేవిధంగా ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, అసలే చీకటి, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. యువతరం 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 యువకుల నుండి ఏమవుతుంది సాధ్యం అని అన్నారు కదా. ఈరోజు నాకు పిఓపి వర్క్ చేసింది ఒక యువత, 20-25 ఏళ్ళ చిన్నోళ్ళు. వుడ్ వర్క్ చేసింది ఒక యువత, 40-50 ఏళ్ళు కాదు, యువత. అదేవిధంగా ఈరోజు గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ చేసింది యువత, 20 సంవత్సరాలు. ఆశ్చర్యం ఏమంటే గ్లాస్ ఫిట్టింగ్ చేసే అతనిలో, వుడ్ వర్క్ చేసే అతనిలో సగానికి సగం భాగం మంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే. అదొక సంతోషమైన మాట. తమ్ముడు నమస్తే. ఈరోజు బీవీఎం విలేజర్ సార్ రియల్ హీరోస్ అనే ఒక కాన్సెప్ట్, ఒక ఛానల్. ఏమి కాన్సెప్ట్ అంటే ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. నీకుండే కళ నాకు తెలీదు, నాకుండే కళ నీకు తెలీదు. మన ఇద్దరిలో లేనిది ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది, అవునా కదా. కాబట్టి వాళ్ళ వాళ్ళ వర్క్లో వాళ్ళే హీరో, వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళే హీరో. నీకు పిఓపి వర్క్ చేయడం చాలా గొప్పగా తెలుస్తుంది, నాకు నా వర్క్ నాకు ఏదో ఒక వర్క్ చేయడం నాకు తెలుస్తుంది. ఈ విధంగా ఈరోజు చాలా గొప్ప సబ్జెక్ట్ పైన నేను మాట్లాడాలనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు ఈ పిఓపి వర్క్ ఒప్పించుకునేదానికి వచ్చే వ్యక్తి ఒక 45 ఏళ్ళు ఇంకా 50 ఏళ్ళు ఆ మధ్యలో ఉంటుంది, ఖచ్చితంగా ఒప్పిద్దాంలే అనుకుంటే. కానీ నేను వచ్చే కొందరికి నాకు ఒక 18 ఏళ్ళు ఇంకా 25 ఏళ్ళ మధ్యలో ఉన్నట్లుగా అనిపించింది, చిన్న వయసు అనేసి అనిపించింది. ఎట్లా ఈయన నమ్మేది, ఎట్లా ఇంత చిన్నోని నేను ఎట్లా నమ్మేది అని అనుకుంటే. కానీ నువ్వు వర్క్ అంతా చేసిన తర్వాత చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఈ చిన్నోడికి మీరు ఇద్దరు కలిసి ఇంత గొప్ప వర్క్ చేస్తారా అనేసి నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఓకే, ఏమి ఎట్లొచ్చింది మీకు ఈ వయసుకే ఇంత ఎక్స్పీరియన్సు? ఇద్దరు చిన్నోళ్ళు వచ్చి ఒక ఫ్లోర్ తర ఒక పిఓపి వేసి అందంగా డిజైన్స్తో సమేతంగా మీరు వేస్తూ ఉన్నారంటే ఎట్లొచ్చింది? ఎన్నేళ్ళు ఇంకా మీరు ఈ వర్క్ నేర్చుకున్నారు సార్, చెప్పండి. సార్ 7 సంవత్సరాలు నుంచి చేస్తా ఉన్నాను సార్ ఈ పని. 7 ఇయర్స్ నుండి, 7 సంవత్సరాల నుండి ఈ పని చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నీకు వయసు ఎంత? 22. అంటే 7 సంవత్సరాల నుండి అంటే దగ్గర దగ్గర 15 సంవత్సరాలకే నీకు ఈ వర్క్ స్టార్ట్ చేసినావు, 15 సంవత్సరాల నుండి. అవును సార్. అవును సార్. ఎన్ని ఎట్లా ఇంట్లో అపార్ట్మెంట్లో బిల్డింగ్లో ఎక్కడెక్కడ చేసినావు నువ్వు వర్క్ అంతా? చాలా చోట్ల చేసింది సార్. చాలా చోట్ల చేసింది. అవును సార్. యా ఏరియాలో చేసినావు? బెంగళూరు కానీ ఇక్కడ కానీ, ఇక్కడ లోకల్లో పల్మనేరేనా లేకపోతే వేరే వేరే ఏరియాలో ఎక్కడ చేసినావు? అంతా బెంగళూరు అంతా పోయలేదు, చుట్టుపక్కల అంతా పల్లెల్లో అంతా మేము చేయడం. అంటే దాదాపు ఇప్పటికి నువ్వు ఎంతమందిని పెట్టుకొని పని చేపిస్తూ ఉన్నావు, లేదా నువ్వు ఒకరి దగ్గర పని చేస్తూ ఉన్నావా, ఎట్లా? లేదు సార్, నేను ఒకరి దగ్గర పని చేస్తూ ఉన్నాను. అవును సార్. అంటే నీకు పేమెంట్ టైప్ వస్తుందా, లేకపోతే నువ్వే ఒప్పించుకొని కదా ఎప్పుడన్నా పనులు చేసినావా లైఫ్లో? ఒప్పించుకొని పని చేయిండాను సార్. చేసిండాను సార్. అంటే 15 సంవత్సరాలకే నువ్వు వృత్తిని ఆరంభం చేసినావు, ఇప్పుడు 22 అవుతా ఉంది. 22 ఏళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్డ్ పిఓపి వర్కర్గా తయారైపోయినావు, అవునా కదా. అంటే ఫ్యూచర్ నీ గోల్ ఏమి? గోల్ ఏం లేదు సార్, షాప్ పెట్టుకోవాలి, మనకని గుర్తింపు అంతే సార్. అంటే లైఫ్లో ఒక షాప్ పెట్టుకోవాలి, మనకనేది ఒక గుర్తింపు రావాలి, నా ఫ్యామిలీని నేనే పోషించుకోవాలి. అంతే సార్. అవును సార్. అవును, ఈ పిఓపి వర్క్ అంతా మెటీరియల్ మీదే, వర్క్ మీదే, మొత్తము మీదే. ఒకరోజు 2 రోజులు 3 రోజులు కష్టపడతారు, కానీ ఓన్లీ 10,000లో ఇంత వర్క్ను వచ్చేసి చేస్తూ ఉండాలి. ఏమి మీ ప్రతిభాసులు, ఏం మిగులుతుంది మీకు? అట్లేం లేదు సార్, బిన్నెక్ చేస్తే మిగులుతుంది సార్. అవును సార్. అంటే ఈ వర్క్ చేసే దానివల్ల ఏదో కొంత లాభం అనేది వస్తుంది, దేవుడి దయ వల్ల ఏదో కొద్ది లాభం వస్తుంది, పర్వాలేదు. వస్తుంది సార్, పర్వాలేదు. అవును సార్.
10,000లోనే ఇంతవరకు నేను అనుకున్నాను ఒక 40,000-50,000 రూపాయలు అవుతుంది పైన పిఓపి వర్క్ చేసేదానికి నేను అనుకున్నాను. ఒక 10,000లో ఇంతవరకు మీరు చేసి అది డిజైన్ కూడా చేసిస్తూ ఉన్నారంటే రియలీ అది అది మాటల్లో చెప్పలేనట్లాడిది. ఎట్లా అంటారు ఈ పిఓపి వరకు ఇంత పెద్ద వరకు దగ్గర దగ్గర 20 అడుగులకి 10 అడుగులు ఉంది, 11 అడుగులు ఉంది, 20 అడుగులకు 11 అడుగులు. ఈ 20 అడుగులకు 11 అడుగులు స్క్వేర్ ఫీట్లు ఉండే దాంట్లో ఒకే ఒక 10,000లో మీరు వర్క్ అంతా చేసి పిఓపి వర్క్ అంతా ముగిచ్చిస్తూ ఉన్నారు, ఛానల్స్ మీరే, మెటీరియల్ మీదే, అంతా మీదే, ఎట్లా సాధ్యమవుతా ఉంది? ఎట్లేం సార్, రన్నింగ్ ఫిట్ అడుగుకి 50 రూపాయలు అంత తీసుకుంటాం, మెటీరియల్ లేబర్ అంతా దాంట్లోనే. అవును సార్. 6 ఏండ్లు ఇంకా కష్టపడతా ఉండవే, ఎన్ని మిగిలేసినావు, ఎన్ని ఇండ్లు కట్టినావు, ఎంత ఆస్తి సంపాదించినావు? అట్లేం లేదు, చేయండి, ఏం లేదు సార్, కష్టపడతా ఉండం, తింటా ఉండం, ఆనందంగా ఉండం, అంతే అంతే. ఇండ్లు కట్టింది, కార్లు తీసింది, బైకులు తీసింది, పెద్దగా మిగిలేసింది ఏం లే? ఏం లేదు సార, అట్లేం. అవును సార్. రాత్రి పొగులు కష్టపడతానే ఉంటావు, ఇప్పుడు ఆల్రెడీ ఇంకో దగ్గర వర్క్ ఉంది, ఆడ వర్క్ ఉంది, నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నా దగ్గర వచ్చి చేస్తా ఉండవు, అహర్నిశలు కష్టపడతానే ఉండవు, మిగిలేసింది ఏమి లే? ఏం లేదు సార్. అవును సార్. కానీ చాలా మంది రాజకీయాల్లో అక్కడ ఎక్కడ పాతా ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు, తిరగలాడుతూ ఉండేవాళ్ళు, ఎవరు చూడు బెంచ్ అంటారు, బిఎండబ్ల్యూ అంటారు, బాగా సంపాదిస్తూ ఉండారే, నువ్వు ఇంత కష్టపడి ఎందుకు సంపాదించలేకపోతున్నావు వాళ్ళతో సరి సమానంగా? అది ఎట్లా సార్ సాధ్యం? ఎట్లా వాళ్ళతో సరి సమానంగా అంటే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళంతా సేవ చేసాక వస్తారు కదా, వాళ్ళు మాత్రం కోట్లు సంపాదించేస్తూ ఉంటారు, సేవ చేస్తామనే భావంతో కోట్లు సంపాదిస్తూ ఉంటారు, నువ్వు కష్టపడతా ఉండవే, నువ్వు ఎందుకు సంపాదించలేకపోతా ఉండవు? మా లేబర్ డైలీ 400 సార్, అంతే సార్. అవును సార్. డైలీ మీ లేబర్ వచ్చి 400, 6 ఏళ్ళు ఇంకాను మీరు ఈ 400కే వర్క్ చేస్తాను రోజుకి 400 రూపాయలు లేబర్తో. స్టార్టింగ్లో ఏం లేదు, అమౌంట్ లేదు, స్టార్టింగ్లో అమౌంట్ కూడా లేదు సార్. ఇంకా 20 నుంచి స్టార్ట్ అయింది, 20 రూపీస్ నుంచి. 20 రూపీస్ కూడా నువ్వు వర్క్ చేసినావా? అవును సార్, చేయండి సార్. ఇప్పుడు 400 రూపాయలు చేసేదానికి వచ్చినావు? అవును సార్. అవును సార్. ఆహా, అంటే ఈ చిన్నోడు ఉన్నాడు కదా, ఎంత వయసు ఈయనకి? 15 ఉంటుంది సార్. ఒక 15 సంవత్సరాలు ఉంటుంది. ఈ 15 సంవత్సరాలకే ఈయన వచ్చేసి నీకు హెల్పర్గా ఉండి నీతో పాటు ఉండి అన్నీ నీకు అందిస్తూ ఉన్నాడు కదా, ఈయనకి ఎంత ఉంటుంది పేమెంటు? పేమెంట్ 200 రూపీస్. 200 ఉంటుంది ఆ పేమెంట్, నీకు ఫుల్ పేమెంట్ 400. అంటే ఈ భారతదేశంలో పనిచేసి కష్టపడే వాళ్ళకి జస్ట్ ఒక 200, దినమంతా కష్టపడితే 400, ఇంత గొప్ప వర్క్, పిఓపి వర్క్ అంటే మొత్తం ఫ్లోర్ ఆఫీస్కి అందం వచ్చేసిందనమాట. కాబట్టి ఇంత గొప్ప వర్క్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ జీవితాలు ఎప్పుడు 400, 200, మ్యాక్సిమం అంటే 500 లేదా 1,000 ఆటకి అయిపోయాయన్నమాట. అంటే ఇలాంటి వాళ్ళందరికీ ప్రోత్సాహం కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ కానీ, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉత్పన్నమయ్యేదానికి ఏమైనా ప్రభుత్వం ఇంకా సహకారం ఏమైనా ఉందా? మీకు షాప్ పెట్టుకునేదానికో దానికో దీనికి ఏమైనా సహకారం ఉందా? అదేమో తెలుసు సార్, నాకు తెలుసు సార్. ప్రతి మనిషికి సపోర్ట్ ఇవ్వాలి కదా, మనిషి కష్టపడే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉత్పత్తి అయ్యేదానికి ఎదుగుదలకి ఏమైనా సపోర్ట్ ఇవ్వాలి కదా, ఏమైనా షాప్ పెట్టుకునేకో లేదా ప్రభుత్వం నుండి వర్క్ పరంగా నీకేం సహకారం అందుతూ ఉంది? ప్రభుత్వం నుంచి నాకేం లేదు సార్. ఏం లేదు సార్. ఏం లేదు సార్. ఓకే, అంటే నీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది నీకు? అంటే నీకు ఇప్పుట్లో ఒక అంగడి పెట్టాలని ఉంది, ఇంకా ఎదగాలని ఉంది, నీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుంది, గవర్నమెంట్ని ఇంకా ఎలాంటి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా చేయగలను, నేను ఇంకా సాధించగలను, గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టే రేంజ్కి నేను ఎదగలను, లక్షలు గట్టించే లక్షలు సంపాదించే స్థాయికి నేను ఎదగలను, ఏం చేస్తే నీకు బాగుంటుంది? ఇట్లా షాప్ పైన లోన్లు ఇస్తే బాగుంటుంది సార్. అవును సార్. షాప్ పైన లోన్లు ఇస్తే బాగుంటుందా? ఈ స్టార్టప్ ఇండియా అనేసి ఒకటి ఉండాది, 2 లక్షల రూపాయలు ఎవరైనా సరే సామాన్యులు వచ్చేసి లోన్ తీసుకోవచ్చు అనేసి ఉండాది, స్టార్టప్ ఇండియా అనేసి ఒకటి ఉండాది. అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టిండేది. నీకేమన్నా ఒక అవగాహన కానీ ఎవరిన అధికారులు చెప్పిండేది కానీ తెలుసా? లేదు సార్, నాకు తెలుసు సార్. తెలుసు సార్. అంటే నీలాంటి వాళ్ళందరూ గొప్పగా ఎదగలని, మీ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా అంగుళ్ళు పెట్టుకోవాలని, ఈ అంగడి పెట్టేదానికి 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తుంది అని చెప్పి ఒకటి ఉండాది, కానీ ఆ పథకం నీకు ఇంతవరకు తెలియదు సార్. అవును సార్. ఖచ్చితంగా ఇలాంటివి ప్రభుత్వాల్లో ఎన్నో పథకాలు ఉన్నాయి, కానీ మనకు తెలియకుండానే మధ్యలోనే అవకతవకలో ఏమో అయిపోతూ ఉంది. ఖచ్చితంగా ఈ పథకాలన్నీ మీరు తెలుసుకోవాలని చెప్పి, గవర్నమెంట్ దగ్గర ఇంకా వచ్చే లబ్ధి మీరు పొందాలని, దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇంకా ఎదగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ స్టార్టప్ ఇండియా కింద 2 లక్షలు ఇస్తే సంతోషమేనా? సంతోషమే.
షాప్ పెట్టుకొని నువ్వు ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్ కట్టేంత స్థాయికి వెళ్తావా? వెళ్తాను సార్, ట్రై చేస్తాను. తమ్ముడు నీకు 15 సంవత్సరాలు కదా, నువ్వు ఇప్పటికే 200 రూపాయలు సంపాదించే స్థాయికి ఉండవే, ఏమి నీకు ఏమి ఎవరి ఇన్స్పిరేషన్, ఎట్లా వస్తుంది ఈ వర్క్లోకి, ఏ విధంగా? సార్ వేరే పనిలో ఉన్నాను సార్ ఇంతకు ముందు, మళ్ళీ ఆ పని కష్టంగా ఉందని ఈ పనికి వస్తాను. ఈ పని కొంచెం ఈజీనేనా ఆ పనితో పోలిస్తే? ఈజీనే సార్. నీకు ఈ పిఓపి వర్క్ చేయడము లైఫ్లో నేను కూడా ఓన్గా చేసే స్థాయికి వెళ్తాను అని నమ్మకం వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పటికే స్క్రూలు బిగించడం కానీ, ఛానల్స్ బిగించడం కానీ, షీట్ బిగించడం కానీ ఐడియా ఉందా? ఉంది సార్. 15 సంవత్సరాలకే ఇంత ఐడియా వచ్చేసింది నీకు ఇప్పటికే పిఓపి వర్క్ చేసేంత స్థాయికి? ఒక 18 సంవత్సరాలకంతా నువ్వు ఇంకొక ఒక సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందా నీకు? వచ్చేస్తుంది సార్. ఇంకొక సంవత్సరంలో నువ్వే ఓన్గా వర్క్ చేసేంత స్థాయికి వెళ్తావా? వెళ్తాను సార్. ఎంతవరకు చదివినావు తమ్ముడు? నేను ఇన్నింగ్స్ వరకు సార్. టెన్త్ వచ్చేసిందనా? ఓపెన్ చేసి చదువుదాం అనుకుంటాడవా? ఓపెన్ స్కూల్లో చదువుదాం అనుకుంటాడవా? అవునా? ఏమి ఎందుకు చదువుకోలేదు తమ్ముడు నువ్వు? ఇంట్లో కష్టం. ఆహా తమ్ముడు, నీకు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఇంకా లబ్ధి కానీ, లోన్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఓకే అయ్యి నువ్వు గొప్పగా చదువుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఆ గవర్నమెంట్ని నేను దృష్టిలోకి తీసుకోవాలా, నువ్వు చదువుతా వర్క్ చేయాలా. అంటే నీ వేరే దేశాల్లో అంతా స్కూల్కి వెళ్తారు పిల్లలు, దాని తర్వాత వచ్చేసి ఖాళీ అవర్స్లో పోయి పనిచేస్తారనమాట, పని చేసుకుంటారు, చదువు చదువుకుంటారు. నువ్వు ఖచ్చితంగా ఓపెన్ స్కూల్స్లో జాయిన్ అయ్యి పని చేస్తా, నీ చదువు నువ్వే చదువుకునే స్థాయికి నువ్వు వెళ్ళాలా. నువ్వే పని చేసుకొని నువ్వే చదువుకుంటావా? అంత సత్తా ఉందా నీకు? అమ్మ నాయన తల్లి తండ్రి ఎవరు సపోర్ట్ చేయకపోయినా నేను చదువుకోగలను అనే ధైర్యం దమ్ముందా నీకు? ఉంది సార్. నువ్వే సంపాదించుకొని నువ్వే చదివే అంత స్థాయికి వెళ్తావా? ఖచ్చితంగా ఈ వర్క్లో ఇంకా కొంచెం ప్రవీణత సంపాదించు. ఒక 6 నెలల్లో ఇంకా కష్టపడి బాగా నువ్వే వర్క్ చేసే స్థాయికి వెళ్ళు. ఇప్పుడు 200 తీసుకుంటా ఉన్నావు, 400, 500 తీసుకునే స్థాయికి వెళ్ళు. నీ చదువు నువ్వే చదువుకో, ఖచ్చితంగా కుటుంబానికి నువ్వే బాధ్యతగా నిలువు. ఓకే ఓకే సార్. ఓకే, ఎనీవే ఈరోజు రియల్గానే చాలా సంతోషమైతా ఉంది వీళ్ళ దగ్గర మాట్లాడడము. 15 ఏళ్ళ పిల్లోడు, 22 ఏళ్ళ చిన్నోడు ఒక పిఓపి వర్క్ని స్టాండర్డ్గా చేస్తూ ఉన్నారంటే మైండ్ బ్లోయింగ్. ఈరోజు మా బీవీఎం విలేజర్స్ ఆర్ రియల్ హీరోస్. ఒక విలేజీలో, ఒక పట్టణంలో, ఒక మారుమూల పట్టణంలో పుట్టి ఈరోజు వచ్చేసి ఇంత ప్రవీణత సంపాదించినారు వీళ్ళు. వాళ్ళ వర్క్లో వాళ్ళే రాజులు, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే హీరోలు. బీవీఎం విలేజర్స్ ఆర్ రియల్ హీరోస్లో ఈయనే ఈరోజు ఈ వర్క్లో హీరో. రియల్ హీరోస్ ఎవరు అంటే ఇలాంటి వాళ్ళు. దేశానికి ప్రతిరోజు 400 తీసుకొని ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నారు. ఇది అంటే లుసుగుల్లో ముసుగుల్లో 400 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు సంపాదించుకొని బెంచ్ బీఎండబ్ల్యూలో తిరుగులాడుకొని అసలు కష్టమంటే తెలియని వాళ్ళు కాదు రియల్ హీరోస్ అంటే. దేశానికి వాళ్ళని ఇంకా వినాశనమే కానీ, దేశానికి వాళ్ళని ఇంకా చేటుందే కానీ ఖచ్చితంగా ప్రయోజనంలా. ఇలాంటి వ్యక్తులు ఇంకానే ప్రయోజనం ఉంది. ఎన్ని కోట్లుండి, ఎంత సీఎం అయ్యిండి, ఎంత ప్రధానమంత్రి అయ్యిండి, ఆ రోజు హాయిగా మందు దాకా పొనుకుంటే వాయిని ఇంకా ప్రయోజనం లేదు. అదే ఆ రోజు సామాన్యుడు 400 తీసుకొని ఇలాంటి ఒక ఆఫీస్కి వర్క్ చేయిస్తే ఆ రోజు ప్రధానమంత్రి కంటే స్టాండర్డ్ వాయినే. అంటే ఏ రోజు ఎంత వర్క్ చేసినాడో వాడే నిజమైన హీరో, వాడే నిజమైన దేశానికి సేవ చేసినట్లు. అంటే ఎంత గొప్పవాడైనప్పటికీ ఎవ్రీడేని యూటిలైజ్ చేసుకోవాలా, యూటిలైజ్ చేసుకొని దేశానికి, తన కుటుంబానికి, తనకి లాభం వచ్చే విధంగా పోవాలా. ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ గమనిస్తారని, ఇలాంటి గొప్ప వాళ్ళందరికీ సమాజంలో మర్యాద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి వాళ్ళందరూ ఈ వర్క్ను చూసి, ప్రతిభను చూసి మనం వాల్యూ ఇవ్వాలా, ఆయన సేవను చూసి మనమందరూ తల వంచల్లా. అంతేగాని ఏదో డబ్బుండి పరపతి ఉండే వాళ్ళకే మనము గౌరవ మర్యాదలు కాదు. ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కాళ్ళ ఎగరేసుకొని పోయేంత స్థాయికి ఈ ఇండియా మారుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా 15 ఏళ్ళ చిన్నోడు తన చదువుకి ఎవరు సహాయం చేసినా చేయకపోయినప్పటికీ తనే 200-300 సంపాదించి జీవితంలో నా చదువు నేనే చదువుకుంటాను, ఓపెన్ స్కూల్లో జాయిన్ అవుతాను అని అంటా ఉన్నాడంటే రియల్గానే
ఆయన 15 ఏండ్లకే ఒక హీరో. ఆయన కాలర్ ఆయన ఎగరేసి దేశంలో నేను బతకగలను, నేను నా ఎంతటి నేను చదువుకోగలను అనేసి చెప్తా ఉన్నాడు. ప్రభుత్వాలంతా ఇలాంటి వాళ్ళకి సహకారంగా ఉండాలి. ఈయనకి 2 లక్షలు లోన్ ఇస్తే ఇంకా ఉత్పన్నమవుతాడు. ఈయనకి చదువుకుంటా వర్క్ చేసేదానికి ఏదైనా ఫెసిలిటీస్ కల్పించినా ఖచ్చితంగా ఈయన వర్క్ చేస్తాడు, చదువుకొని చదువుకుంటాడు ఖచ్చితంగా. ఓకే, ఈరోజు చాలా గొప్ప మనుషులతో మాట్లాడినామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.